ఏపీలో ఏ చిన్న అంశం దొరికినా చాలు పార్టీలో వెంటనే రాజకీయం చేసేస్తుంటాయి. ఈ క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్సీ సిసోదియా ఏపీ మంత్రులకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రుల ఎదుట ఏపీ రెవెన్యూ విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిసోదియా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలను వైసీపీ కూడా తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇక ఈ ఫోటోలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పొన్నూరు నారాయణ, నిమ్మల రామానాయుడు ముందు సిసోదియా కాలు మీద కాలు వేసి కూర్చున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంటూ వైసీపీ ఎద్దేవా చేసింది. విజయవాడను ఇటీవల వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో వరదల నష్టం గురించి సహాయక చర్యలు సాగుతున్న తీరును విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సీ సిసోదియా మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది. ఇది ఏపీ మంత్రుల పరువు తీసింది. కూటమి ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అయింది, అందుకే ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. TV5 మూర్తి మహావంశీ అయితే కవర్ చేసే ప్రయత్నం చేశారు. సిసోదియాకు భుజంకాలో డిస్లోకేట్ అయిందని మూర్తి కవర్ చేశారు. ఇక మహావంశ అయితే ఇదొక మార్ఫింగ్ ఫోటో అని, ఇది క్రియేట్ చేసిన వాడిని జైలుకు పంపారని డిమాండ్ చేశారు. ఇలా మంత్రులకు గౌరవం ఇవ్వని సిసోడియాపై ప్రశ్నిస్తే ఎల్లో బ్యాచ్ బట్టలు చింపుకుంటూ నానా హంగామా చేసింది. వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో ఉంది చూసారా, ఆ ఫోటో మార్ఫింగ్ చేసేసి అసలు ఆయన అటువైపు కూర్చొని ఉన్నాడు, వీళ్ళు ఇటువైపు కూర్చొని ఉన్నారు. ఆ రెండు ఫోటోలు తెచ్చి ఇక్కడ జాయిన్ చేసేసి వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నట్టుగా, వీళ్ళిద్దరు కలిసి అటువైపు చూస్తున్నారు, దాన్ని ఇలా చేస్తున్నట్టుగా చేసి మొత్తానికి వాళ్ళ సిసోడియా పైన పూర్తిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నారు నిన్న సిసోడియా గారు. సిసోడియా గారి ఫోటో ఏంటి సార్? ఏంటది? వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో ఏం పెట్టారు? మంత్రుని లెక్క చేయకుండా కాలు మీద కాలు వేసి కూర్చుని ఐపీఎస్, ఆయనకి షోల్డర్ డిస్లోకేట్ అయింది. అయినా కూడా ఆ షోల్డర్ను పాపం బల్ల మీద పెట్టుకుని సపోర్ట్ కోసం కాలు అటు ఇటు మార్చుకుని 2-3 గంటల పాటు వీడియో ప్రెజెంటేషన్ ఇస్తే ఒక్క ఫ్రేమ్ తీసి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు. అది నేరమా సార్? కంఫర్ట్గా కూర్చోవడం తప్ప అట్ ఈజ్ కూర్చోవద్దా? అటెన్షన్లో కూర్చోవాలా? ప్రభుత్వం కూడా దీని మీద కేసు నమోదు చేసి ఎవరైతే ఇది రాంగ్ ట్రోల్ చేశారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలనే దాన్ని చర్చ జరుగుతున్నట్లు